ఫ్రెండ్స్ ఎండ్ కాలం వచ్చిందంటే వేడికి దాని దీనికి మనం నీళ్ళు కొంచెం ఎక్కువనే తాగుతాం. ఆ నీళ్ళు తాగే నీళ్ళు ఫ్రిడ్జ్లో నీళ్ళు తాగితే మంచిగా ఉంటుందా? ఫ్రిడ్జ్లు అయితే ఎక్కువ కూల్ అవుతాయి. అట్లా ఫ్రిడ్జ్లో నీళ్ళ లేకపోతే కుండల నీళ్ళ, కుండల నీళ్ళు అయితే న్యాచురల్గా ఉంటాయి. లేకపోతే కాపర్ బాటిల్ ఉంటుంది కదా రాగివి, ఆ నీళ్ళు తాగితే మంచిగా ఉంటుందా? ఆ బాటిల్లో పోసుకొని లేకపోతే వాటర్ బాటిల్లో స్టోర్ చేసుకొని మనం దానికి బట్టలు చుట్టి తాగుతాం, అట్లా తాగితే బాగుంటుందా తెలుసుకుందాం. దయచేసి వీడియో చూసినాక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట గుర్తు నొక్కండి, వీడియో మొత్తం చూడండి. నార్మల్గా మన బాడీ టెంపరేచరు 98.6 డిగ్రీస్ ఫారెన్హీట్స్ ఉంటుంది. ఫ్రిడ్జ్ వాటర్ అయితే అది 40 డిగ్రీస్ ఫారెన్హీట్స్ కంటే ఇంకా కూల్ చేస్తుంది. అయితే ఇంత కూల్ తాగితే మన పేకి మంచిది కాదు, ఎందుకంటే మన బాడీ ఎంత హీట్ అయితే ఉంటుందో అంత హీట్కు మనం ఏ ఫుడ్ తీసుకున్నా, ఏ పానీయం తీసుకున్నా కానీ అది మళ్ళా అంత ఈక్వల్ గరం చేసుకుంటుంది. కాబట్టి ఇంత కూల్ వాటర్ తాగడం మంచిది కాదు. అండ్ ఇది ఫ్రిడ్జ్ కూల్ చేయడానికి ఏం చేస్తుంది అంటే కొన్ని కెమికల్స్ని యూజ్ చేసుకుంటుంది, కాబట్టి ఫ్రిడ్జ్ వాటర్ని కొంచెం అవాయిడ్ చేయడం మంచిది. ఇంకా రాగి షంపుల వాటర్ అయితే చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయంటని చెప్పి చాలా పరిశోధనల ద్వారా కూడా తేలింది. ఈ రాగి షంపులు అప్పుడే పోసుకుని అప్పుడే తాగితే ఎటువంటి యూజ్ లేకుంటుంది. అవి రాత్రిపూట పోసుకొని అవి పొద్దుగాల తాగితే అట్లా కొన్ని కొద్దిగా సేపు అందులో స్టోరేజ్ అయిందనుకో చాలా రకాల బెనిఫిట్స్ ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండి గుండె సమస్యలు రానియదు. అండ్ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది, దానివల్ల కిడ్నీ కాలేయం సమస్యలు కూడా రాకుండా కాపాడుతుంది. ఇక కుండ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, కుండ న్యాచురల్ కూలింగ్, దానికి పేరు పెట్టాల్సిన అవసరమే లేదు. ఇంకటి నుండి మస్తు వాడుతున్నారు మనోళ్ళు, దీనివల్ల ఎండకు తిరుగుతుంటారు కదా వడదెబ్బ కానీ షేక పట్టుకోగానే దాంట్లో నుండి మనం కాపాడుతుంది. ఇక ఫిల్టర్ విషయానికి చేస్తే మామూలు ఒక ఫిల్టర్ మిషన్ ఎంత ఫిల్టర్ చేస్తుందో కుండ నార్మల్గా అంత ఫిల్టర్ చేస్తుంది. దాంట్లో ఉన్న మట్టి అది మలినాలని పీల్చేసుకుంటుంది, ఇంకా అసిడిటీ సమస్యలు కూడా రావు. దీంతోపాటు మనం ఏం చేయాలంటే కొబ్బరి నీళ్ళన్నా కానీ లేకపోతే పండ్ల రసాలన్నా కానీ లేకపోతే బయట దొరికేదా లేకపోతే మనం ఇంట్లో చేసుకున్నా సరే ఇట్లా చల్ల తాగాలి. ఇంకా నీళ్ళు మాత్రం రోజుకు 8 నుంచి 10 గ్లాసుల నీళ్ళు తాగాలి. తినే తిండిలో మనం ఏం చేయాలంటే కొంచెం చారు ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి, ఎందుకంటే మనకి ఏమైనా బాడీకి కొంచెం ఎక్కువ వాటర్ తీసుకుంటేనే మంచిగా ఉంటుంది. దీనివల్ల మనకు ఎక్కువ కూల్ వాటర్ తీసుకోవద్దు, మామూలుగా నార్మల్ వాటర్ తీసుకోవాలి. లైట్ కూల్ ఉన్నా ఏం కాదు, రోజు కొన్ని ఎక్కువ నీళ్ళు తాగాలి, 8 నుండి 10 గ్లాసుల నీళ్ళు తాగాలి. ఇంకోటి ఇంట్లో ఉన్నప్పుడు కుండ నీళ్ళు, బయటకు వెళ్ళినప్పుడు రాగి బాటిల్ ఉంటుంది కదా ఆ నీళ్ళు తాగితే మంచిది. ఇంకా బయటికి మనం వాటర్ బాటిల్ తీసుకోపోతాం, వాటర్ బాటిల్ వల్ల దాని కింద సింబల్స్ ఉంటాయి, ఆ సింబల్స్ ఏది మంచిది ఏది మంచిది కాదు, ఎన్నిసార్లు వాడాలి ఒక బాటిల్ అనేది దాని మీద దాంట్లో గురించి ఉంటుంది, అది తెలుసుకోవడం మంచిది. ఎందుకంటే అవి బయట నుంచి క్రిములను చేర్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కాబట్టి కొంచెం జాగ్రత్త. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.